हाई स्टूडेंट्स वेलकम टू भास्कर बायोलॉजी। सो मतलब इयर मतलब कष्ट चवन तरह आईपी एग्जामिनेशन के आईपी एग्जामिनेशन विधा पेपर अटेम्प्टे विधा आंसर्स रास्ते 100% मार्क्स रावच्छू। अंटे से फॉर एग्जांपल फर्स्ट इयर जुवालजी तीसुकुंटे जुवालजी ए रकम रास्ते 100% अंटे 60 आउट ऑफ 60 वे चांस उंटुंदि अनेदि वीलोचन। अंटे पेपर तालूका वाल्यूएशन विधा जो ఏ క్వశ్చన్స్ కి ఎన్ని మార్క్స్ ఇస్తారు ఆ మార్క్స్ ఏ విధంగా వీళ్ళు డివైడ్ చేస్తారు ఇవన్నీ కూడా కంప్లీట్ గా వీళ్ళు డిస్కస్ చేయడం జరుగుతుంది। వీడియో ఏదైతే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ లో చూడండి, నచ్చితే లైక్ చేయండి। స్టూడెంట్స్ చాలా మంది లైక్ చేయట్లేదు, సో మీరు ఎంత ఎక్కువ లైక్ చేస్తే నన్ను ఎక్కువ వీడియోస్ అనేది మీకోసం నేను అప్లోడ్ చేయగలుగుతాను, కాబట్టి మాక్సిమం లైక్ చేయండి। మీరు లైక్ చేయాలి, ఎక్కువ మందికి షేర్ కూడా అవుతుంది, అంటే ఏమైనా నోటిఫికేషన్ అవి ఎక్కువ వెళ్ళట్లేదు చాలా మందికి। అంటే లైక్ అనేది ఏ వీడియోకి అయితే ఎక్కువ ఉంటే అవే ఎక్కువ సర్క్యులేట్ అవుతుంటాయి, కాబట్టి మాక్సిమం అందరూ కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి। సో మాక్సిమం మన తెలుగు ఛానల్లోకి వచ్చేసరికి ఎస్పెషల్లీ బైపీసీ పాయింట్ ఆఫ్ లో నీట్ కానీ ఎంసెట్ కానీ ఏపీ సెట్ కానీ ప్రిపేర్ అవుతున్నాయి, ఐపీకి కానీ అన్ని రకాల క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్ని కూడా మనం మన ఛానల్లో అవైలబుల్ ఉంటాయి। సో మాక్సిమం మీరు వీలైనంత వరకు షేర్ చేసే ప్రయత్నం చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా బెల్ ఐకన్లో ఆల్ ఆఫ్ యాక్టివేట్ చేసుకుని చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది। సో అయితే ఇక్కడ జువాలజీ చూద్దాం, జువాలజీలో మన పేపర్ వాల్యూస్ ఏ విధంగా జరుగుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బయోజెన్సిస్ క్వశ్చన్ ఇచ్చారు, బయోజెన్సిస్ క్వశ్చన్ రాసినందుకు 2 మార్క్స్ ఉంటాయి। జస్ట్ బయోజెన్సిస్ అంటే ఎంత రాస్తే మనకు 2 మార్క్స్ కూడా జరుగుతుంది। అలాగే ప్రోటోస్టోమియా డ్యూటోస్టోమియా డిఫరెన్స్ అడిగారు, ప్రోటోస్టోమియా రాసినందుకు 1 మార్క్ ఉంటుంది, డ్యూటోస్టోమియాకి 1 మార్క్, ఇలా మనకి 2 మార్క్స్ కింద డివైడ్ చేయడం జరుగుతుంది। అలాగే థర్డ్ క్వశ్చన్ చూద్దాం, సెస్మాయిడ్ బోన్ గురించి అంటే సెస్మాయిడ్ ఎం గురించి చూడడం జరిగింది। ఉదాహరణ సెస్మాయిడ్ బోన్ రాసినందుకు 1 మార్క్ ఉంటుంది, ఎగ్జాంపుల్ రాసినందుకు 1 మార్క్ ఉంటుంది, ఇలా మనకి 2 మార్క్స్ డివైడ్ చేస్తారు। హిమోక్రటిక్ వాల్యూ అంటే హిమోక్రటిక్ వాల్యూ వచ్చేసరికి అవుతుంది, ఇది ఓన్లీ సింగిల్ క్వశ్చన్ కాబట్టి కంపల్సరీ రాస్తే మీకు మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది। నెక్స్ట్ ఆంఫిటిల్ ఫాస్ట్ మీడియల్ ఇస్తున్నారు, ఆంఫిటిల్ ఫాస్ట్ మీడియల్ మధ్య ఆంఫిటిల్ రాసినందుకు 1 మార్క్ ఉంటుంది, ఫాస్ట్ మీడియల్ రాసినందుకు 1 మార్క్ ఉంటుంది, ఈ రకంగా మనం డివైడ్ చేస్తారు। అంటే ఆంఫిటిల్ లో ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ప్రతిదానికి 2 2 పాయింట్స్ రాయాలి, సో ఒక్కొక్క పాయింట్ కి అంటే దీనిలో ఉన్న పాయింట్ దానిలో ఉన్న పాయింట్ ఒక్కొక్కదానికి ఒక్కొక్క మార్క్ కింద ఇవ్వడం జరుగుతుంది। అలాగే సెకండ్ పాయింట్ కి 2 రాసింది అంటే దీనికి ఒక హాఫ్ మార్క్ దీనికి ఒక హాఫ్ మార్క్ దీనికి హాఫ్ దీనికి హాఫ్ ఇలా మనకి 2 మార్క్స్ డివైడ్ అవ్వడం జరుగుతుంది। నెక్స్ట్ అరిస్టాటిల్ ఆంతర్ అంటే ఏంటని ఇవ్వడం జరిగింది, దీని కలిగి ఉండే జంతువుల యొక్క ఉదాహరణ, సో అరిస్టాటిల్ ఆంతర్ రాసినందుకు 1 మార్క్ ఉంటుంది, ఎగ్జాంపుల్స్ రాసినందుకు 1 మార్క్ ఉంటుంది, ఇలా మనకి 2 మార్క్స్ కింద డివైడ్ చేయడం జరుగుతుంది। కైనెటిక్ గురించి చూడడం జరిగింది, సో కైనెటిక్ గురించి రాసినందుకు 2 మార్క్స్ ఉంటాయి, సో డైరెక్ట్ గా సింగిల్ క్వశ్చన్ కాబట్టి 2 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది। నెక్స్ట్ నియోఫ్లాసియా వచ్చి ఒక ఉదాహరణ ఇవ్వండి, నియోఫ్లాసియా రాసినందుకు 1 మార్క్, ఎగ్జాంపుల్ రాసినందుకు 1 మార్క్, ఇలా మనం చూడండి ప్రతిదానికి 2 2 క్వశ్చన్స్ కింద అంటే ఫస్ట్ నిర్వచించడం ఒకటి ఉంది, డెఫినేషన్ ఒకటి ఉంది, తర్వాత ఎగ్జాంపుల్ ఉంది, డెఫినేషన్ రాసినందుకు 1 మార్క్ ఉంటుంది, ఎగ్జాంపుల్ రాసినందుకు 1 మార్క్ ఉంటుంది, ఇలా రకంగా ఉంటాయి। సో నెక్స్ట్ మందుల దుర్వినియోగం అనేది ఇవ్వడం జరిగింది, దీని గురించి ఒకటే క్వశ్చన్ కాబట్టి 2 మార్క్స్ ఇలా రాస్తే నెక్స్ట్ 10th క్వశ్చన్ వచ్చేసరికి భ్రమణ రూపక్రియ డాఫ్నియా దాని ప్రాముఖ్యం, సో భ్రమణ రూపక్రియ రాసినందుకు 1 మార్క్ ఉంటుంది, నెక్స్ట్ దాని ప్రాముఖ్యత రాసినందుకు 1 మార్క్ ఉంటుంది, ఇలా మనకి డివైడ్ అవుతుంది 10 మార్క్స్, 10 క్వశ్చన్స్ కూడా 2 మార్క్స్ అయిపోయినాయి। సో 2 మార్క్స్ పాయింట్ ఆఫ్ లో మాక్సిమం మీరు అబ్జర్వ్ చేసినందుకైతే చాలా వరకు క్వశ్చన్స్ 2 2 క్వశ్చన్స్ అని ఇంక్లూడ్ అయి ఉంటాయి, అంటే ఒకటి దాన్ని డిఫైన్ చేయడం ఒకటి, ఇంకోటి ఎగ్జాంపుల్ ఉండొచ్చు, లేదా ఎక్కువగా డిఫరెన్సెస్ ఇస్తారు, డిఫరెన్స్ ఇచ్చినప్పుడు 2 పాయింట్స్ కంపల్సరీ అయ్యాలి, అంటే దీనికి ఒక దీని నుంచి సంబంధించి ఒక ఒక పాయింట్ 2 2 పాయింట్స్, దాని నుంచి ఒక 2 పాయింట్స్, ఇలా మనకి డివైడ్ చేసి రాస్తే మీకు బెటర్గా ఉంటుంది। నెక్స్ట్ 11th క్వశ్చన్ వచ్చి జాతి గురించి ఇవ్వడం జరిగింది, స్పీసెస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ స్పీసెస్ ఇచ్చడం జరిగింది, ఇక్కడ చూడండి ఆ స్పీసెస్ ని డిఫైన్ చేసినందుకు అంటే జాతి నిర్వచించినందుకు 1 మార్క్ ఉంటుంది, ఆ రెండింటికి ఏమైనా మనకు ఒక జాతి చెందిన జీవుల్లో ఉన్నటువంటి భావన ఏవైనా 3 భావనలు రాస్తే 3 మార్క్స్, ఒక్కోదానికి ఒక్కొక్క అంటే ఆస్పెక్ట్స్ ఒక 3 ఆస్పెక్ట్స్ రాస్తే మీకు ఏమవుతుందంటే 3 మార్క్స్, ఇంకా మనకు 4 ఉన్నాయి, 4లో మీరు ఏదైనా 3 రాస్తే ప్రాబ్లం లేదు, డయాగ్రామ్ వేసినందుకు మీకు 1 మార్క్, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏదైతే న్యూరాన్ నెవసెల్ ఏదవుతుందో నెవసెల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేసినందుకు 3 మార్క్స్, డయాగ్రామ్కి 1 మార్క్ ఉంది, మ్యాటర్కి 3 మార్క్స్ ఉంది, ఇలా డయాగ్రామ్ కాకుండా అంటే డయాగ్రామ్ ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏమైనా మీరు అటెంప్ట్ చేస్తే కంపల్సరీ డయాగ్రామ్ వేయాల్సింది 4 మార్క్స్లో, డయాగ్రామ్కి 1 మార్క్ ఉంటుంది, మ్యాటర్కి 3 మార్క్స్ ఉంటాయి, ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి। నెక్స్ట్ 13th క్వశ్చన్ ఎకనాయిడ్స్ వచ్చేసరికి ఎకనాయిడ్స్ గురించి మొత్తం ఇచ్చుకోండి, ఇక్కడ ఇక్కడ ఇలాంటప్పుడు మీరు చాలా ఇబ్బంది పడతారు, ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఏవైనా 8 పాయింట్లు రాయమన్నారు, యాక్చువల్ మనం 4 పాయింట్స్ చదువుకుని వెళ్తాం, 4 ఎంతకుముందు 4 4 అడిగారు కాబట్టి, సో ఇలాంటప్పుడు మీరు అనవసరంగా దొరికిపోతారు, 4 4 పాయింట్స్ ఎప్పుడు చదవద్దు, 8 పాయింట్స్ మినిమం చదవని ఉంటే లేకపోతే చదవాల్సిన అవసరం లేదు, కానీ ఉన్నాయంటే దానికి ఎక్కువ పాయింట్లు ఉన్నాయంటే మినిమం 8 పాయింట్స్ అయితే మాత్రం 100% చదవండి, ఒక్కొక్క పాయింట్కి హాఫ్ మార్క్ చొప్పున ఉంటాయి, కాబట్టి ఇక్కడ ఏమైనా మనకు 9 ఇచ్చారు, 9లో ఏమైనా 8 పాయింట్లు రాస్తే 4 మార్క్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది, దీని డయాగ్రామ్ లేదు కాబట్టి। నెక్స్ట్ వచ్చేసరికి ఏమవుతుందంటే 14 కొంచెం చోట కార్డ్ డేటా గురించి ఇవ్వడం జరిగింది, సో కార్డ్ డేటా 4 ముఖ్య లక్షణాలు అంటే మనకి ఏంటంటే కార్డ్ డేట్స్ తల్లికి హాల్ మార్క్ ఫీచర్స్ ఉంటాయి, 4 రాసుకుని ఒక్కొక్కదానికి ఒక్కొక్క మార్క్ చొప్పున మీకు ఇవ్వడం జరుగుతుంది, దీనికి సంబంధించి కూడా 8 రాయమని ఈ క్వశ్చన్ 15 క్వశ్చన్ కూడా 8 రాయమని చెప్పండి, 8లో చూడండి 18 ఇంటూ హాఫ్ ఇచ్చుకోండి 4 మార్క్స్, అంటే ప్రతి పాయింట్కి హాఫ్ మార్క్ చొప్పున ఉంటుంది,
సో చాలా ఇంపార్టెంట్ కాబట్టి 8 పాయింట్స్ కంపల్సరీగా మీరు చదవాల్సిందే. సో ఇక్కడ వాళ్ళు 9 10 11 12 12 పాయింట్స్ ఇచ్చారు. ఈ 12 పాయింట్స్ మినిమం 8 పాయింట్స్ ఉంటే మీకు మార్క్స్ అనేవి పడతాయి. నెక్స్ట్ మిథ్యాపాదాల గురించి చూడండి, సూడోపోడియా గురించి. సో మిథ్యాపాదాలకు సంబంధించినటువంటి చూడండి, ఇక్కడ మనకి ఏంటి మిథ్యాపాదాలు దేనికి ఉపయోగపడతాయి, ఎలా ఉంటాయి అనేది రాసినందుకు 1 మార్కు. దాని ఎగ్జాంపుల్స్ అంటే రకాలు అంటే టైప్స్ ఎగ్జాంపుల్స్ అంటే ఒక్కో దానికి ఒక మార్కులో మనకి ఏవైనా ఇక్కడ 4 ఉన్నాయి, 4 టైప్స్ కూడా మీరు రాయాల్సింది. 4 టైప్స్ రాసినందుకు 3 మార్క్స్. విద్యాపాల్ అంటే డిఫైన్ చేసినందుకు అంటే సూడోపోడియా డిఫైన్ చేసినందుకు 1 మార్క్ ఇవ్వడం జరిగింది. పారామిషన్ డయాగ్రామ్ ఇచ్చాడు, డయాగ్రామ్ ఇచ్చినప్పుడు ఓన్లీ డయాగ్రామ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు డయాగ్రామ్ కి 2 మార్క్స్ ఉంటాయి, లేబులింగ్ కి 2 మార్క్స్ ఉంటాయి, ఇలా మనకి 4 మార్క్స్ అనేవి ఈ రకంగా డివైడ్ చేస్తారు. కాబట్టి డయాగ్రామ్ ఎంత ఇంపార్టెంట్ దాని తాలూకా లేబులింగ్ అంటే పార్ట్స్ కూడా అంతే ఇంపార్టెంట్, పార్ట్స్ కూడా మీరు కంపల్సరీగా గుర్తించాల్సిందే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, అడాలసెంట్ గురించి చూడడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా 6 పాయింట్స్ ఉన్నాయి, ఇందులో మనకి 6 పాయింట్స్ కూడా రాయాలి. 6 పాయింట్స్ రాసినందుకు 4 మార్క్స్ కింద అయితే మాత్రం ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది. సో ఇది అలాగే సెక్షన్ సికి వెళ్ళిపోదాం. సికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇక్కడ 2 క్వశ్చన్స్ రాయాలి, 8 మార్క్స్. అందులో ఫస్ట్ అంటే అస్థిపంజర కండరము, నునుపు కండరము, హృదయ కండరం మూడింటి గురించి కూడా డివైడ్ చేశాడు. ఇక్కడ చూడండి ఈ మూడింటి గురించి రాసినందుకు మ్యాటర్ రాసినందుకు 6 మార్క్స్. ఇక్కడ మనం డయాగ్రామ్ వేసినందుకు ఈ 3 డయాగ్రామ్స్ వేసినందుకు ఏమవుతుందంటే 2 మార్క్స్. ఇక్కడ 6 ప్లస్ 2 ఏంటంటే 8 మార్క్స్ కింద డివైడ్ చేశారు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ఆడానాఫిలిస్ దోమలో ప్లాస్మోడియం వైరస్ జీవిత చక్రం అంటే మనకి మస్కెట్లో లైఫ్ సైకిల్, ప్లాస్మోడియం లైఫ్ సైకిల్, లైఫ్ సైకిల్ మొత్తం రాసినందుకు 5 మార్క్స్ ఉంటాయి. 5 మార్క్స్ తర్వాత డయాగ్రామ్ ఉంది. సో దీని డయాగ్రామ్ కంగా ఈ డయాగ్రామ్ ఇలా వేసినందుకు 3 మార్క్స్ ఇస్తారు. 3 మార్క్స్ ఇక్కడ కూడా చూడండి, ఇలా మనకి 8 మార్క్స్ కూడా డివైడ్ చేయడం జరుగుతుంది. సో దీని తర్వాత ఇంకా 21st లాస్ట్ క్వశ్చన్ వస్తారు, ఏమవుతుందంటే ఈ వాటర్ గురించి ఇవ్వడం జరిగింది. ఎకలాజికల్ ఫ్యాక్టర్ వాటర్ అనేది నీరు జీవవరణ కారకం అని చెప్పడానికి ఇది మొత్తం రాసినందుకు, మంచినీటి ఆవాసాలు, ఉప్పునీటి ఆవాసాలు, ఉప్పునీటి కయ్యలు, జంతువులు, నీటి సంబంధాలు అనుకోవాలి, ఇలా మనకు వరుసగా రాసినందుకు 8 మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది పేపర్ ఎవల్యూషన్ జరిగే ప్రాసెస్, ఈ రకంగా మీకు మార్క్స్ అనేవి పడతాయి. సో దీన్ని బేస్ చేసుకుని మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, మీ నెక్స్ట్ ఇయర్ స్టూడెంట్స్కి అయితే మాత్రం చాలా యూజ్ అవుతుంది. వీడియో అయితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్.